టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? చంద్రబాబు లోకేష్ ఇష్టం అంటూనే లోలోన రంగం సిద్ధం చేస్తున్నారా? లోకేష్ ఈజీగా గెలిపించేందుకు సేఫ్ జోన్ సెర్చ్ చేస్తున్నారా? అందుకే శేరిలింగంపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారా? రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టిని సారించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. తన సహాధ్యాయులైన అభిష్టా రాజేష్లకు ఈ నియోజకవర్గ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను లోకేష్ అప్పగించారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గం కింద కూకట్పల్లి, చందానగర్, కొత్తగూడ తదితర ప్రాంతాలున్నాయి. ఇక్కడ కోస్తా రాయలసీమకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బరిలోకి దిగి రాజకీయ అరంగేట్రం చేయాలని లోకేష్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో సులభంగా గెలవచ్చని, అలాగే తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినట్టు ఉంటుందని, లోకేష్ కు సన్నిహితంగా వ్యవహరిస్తున్న నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి కూడా ఇదే సేఫ్ సీట్ అని చెప్పినట్టు సమాచారం. లోకేష్ కు ఇదే నియోజకవర్గంలో భూములు కూడా ఉండటం వల్ల తాను స్థానికుండేనని చెప్పుకోవచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు. లోకేష్ ను లోక్సభ కంటే అసెంబ్లీకి పంపించేందుకే చంద్రబాబు ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన మొవ సత్యనారాయణను ఈ మధ్యే ఓ హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.